ఫిర్యాదు చేసి వచ్చినాం, ఫిర్యాదు చేసినాం. ఇక అంటే అసలు ఎంత భయంకరమైన వాతావరణం అంటే అది అందరికీ నమస్కారం. పర్కాల్ నియోజకవర్గం నుంచి కాంటాక్ట్ చేసినటువంటి పర్కాల్ నియోజకవర్గంలో వరకోలు గ్రామంలో చేయటం జరిగింది. ఇంత దిగజారుడు ఎందుకు చేయవలసినంత అవసరం ఏమొచ్చిందండి? అక్కడ ఒక నాయకుడు మా ఊర్లోకి ఎవరు రావద్దు, మేమందరం కలిసి ఒకటే తీర్మానం చేసుకొని టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నాం, మేమే ఫండ్స్ తెచ్చుకుంటున్నాం, మేమే చేసుకుంటామంటే సరే తెచ్చుకుంటున్నారు కదా, మీరందరికీ ఇష్టం లేకపోతే మేమెందుకు అని చెప్పి మేము కూడా కామె కూర్చోవడం జరిగింది గతంలో బై ఎలక్షన్లో. ఇప్పుడు అనుకున్న విధంగా రాక ఇచ్చిన వాళ్ళకి రెండు రెండు ఇస్తున్నారు అనుకుంటూ ఆ ఊరి నుంచి చాలామంది ప్రజలు మా యొక్క కాంటాక్ట్ చేసినటువంటి ఇనగాల వెంకటరామరెడ్డి గారిని సంప్రదించడానికి వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ గద్దె నిర్మించడం జరిగింది. నిన్న సాయంత్రం అక్కడ పరామర్శించడానికి ఒకళ్ళు జరిగిపోతే ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆ ఊరికి వెంకటరామరెడ్డి గారు మిగతా సీనియర్ నాయకులందరూ వెళ్తే మాట్లాడి సమావేశంలో మాట్లాడి ఓదార్చి గ్రామం నుంచి వస్తుంటే ఓ 20-30 మందిని ఎగేసి అడ్డం తిరిగిచ్చి గొడవ చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నేను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మేము ఊరికి వద్దనటానికి మీకు ఏం హక్కు ఉన్నదని కూడా మా వాళ్ళు అడగటం వలన నేను వరంగల్ జిల్లా పోలీస్ సంఘాన్ని కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. మాకు పోలీసు వాళ్ళంటే గౌరవం, చాలా మర్యాదస్తులం, మేము మర్యాదిస్తాం వాళ్ళకు. కానీ కొందరు అధికారులు ఒక కండువ కప్పుకోవటమే తక్కువ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడం కానీ టీఆర్ఎస్ వాళ్ళు దౌర్జన్యం ఒక ప్లాన్ ఒక పథక ప్రకారం పెట్టుకున్నారు. వాళ్ళు దాడియో దౌర్జన్యో చేయటం, ముందే పోయి అప్లికేషన్ ఇవ్వటం, వాళ్ళని పట్టుకొని రావటం, తర్వాత బెదిరియటమో బుదిగెరియటమో చేసి వాళ్ళని టీఆర్ఎస్ పార్టీలో చేరటం అని చేరండి, మీరు ఏం చేస్తారా, రూలింగ్ గవర్నమెంట్ కాదని మీరు ఏం చేయగలుగుతారు అని చెప్పి వీళ్ళని బెదిరియటం. మీరు ఈ పద్ధతి కనుక కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ దాడులు కానీ ఈ గద్దెలను కూలగొట్టడం కానీ ఈ పద్ధతి కనుక మీరు మార్చుకోకపోతే మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన. అదే పని కనుక మేము కూడా చేయగలుగుతాం, కానీ మాకు సాంప్రదాయం పద్ధతి ఓ సంస్కారం అనేది ఉన్నది, మీరు ఆ పద్ధతి మార్చుకోండి. ఇది మేము లాస్ట్ హెచ్చరిక. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకుల మీద కానీ గద్దెల మీద కానీ ఎక్కడ కనుక మీరు ఏ ఒక్క చెయ్యేసి ఏది చేసినా కానీ రేపటికెళ్ళి మేము క్షమించేది ఉంటుంది. మాకు కూడా ఓపిక అనేది ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే ఓపిక. ఇన్ని రోజులు క్షమించడం 4 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు ఓపిక పట్టినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని కబ్జాలు చేసినా, కానీ ఆ ఓపిక లేదు మాకు. ఇక మా వంతు కూడా మేము కూడా అదే పద్ధతిలో పోవాలనుకుంటే మీరు ఎక్కడ ఏ ఊళ్ళలో కూడా తిరగలేరు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిపార్ట్మెంట్ సిపిఆర్కి కానీ మేము వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, తక్షణం ఈ డిస్మెటల్ చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద తక్షణం కేసు ఫైల్ చేసి కనుక వారి మీద చర్య తీసుకోకపోతే మేము మా వంతు కూడా మేము కూడా ఏం చేయాలో మేము నిర్ణయం తీసుకుంటాం తదుపరి కార్యాచరణ.